ఐలార్ దేవుపల్లిలో పర్యటించారు చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తనకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత సులేమాన్ నగర్ లో ఎంఐఎం కార్యకర్తలతో సమావేశమయ్యారు. సమావేశంలో రంజిత్ రెడ్డికి ఎంఐఎం మద్దతుగా నిలుస్తుందని ప్రకటించారు అసదుద్దీన్. భావోద్వేగానికి గురైన రంజిత్ రెడ్డి, అసద్ మీకు అన్న అయితే నేను ఆ అన్నకు తమ్ముడినని చెప్పారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో గతానికి మించి మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు రంజిత్ రెడ్డి. బేఖౌఫ్ హోకర్ బగైర్ ఝిజక్ కే ఆప్ టిఆర్ఎస్ ఔర్ కేసీఆర్ కా సాథ్ దీజియే తో మై ఆప్ తమామ్ కా శుక్రియా అదా కర్తా హూ ఔర్ మై భీ ఇన్షాల్లాహ్ తాలా చివళ్ళా పార్లమెంటరీ హల్కే మే కార్తిక్ బతా రహే థే కి ఏక్ మహేశ్వరం మే జల్సా కర్నా హై. राजेंद्र नगर में भी एक दो जलसों में मैं भी आऊँगा और इंशाल्लाह बेखाराबाद और तांडूर में भी मैं जाकर जलसों से मुखातिब करूँगा. वहाँ पर लोगों को अपील करेंगे कि चिवड़ला पार्लिमानी हल्के से रंजीत रेड्डी साहब की कामयाबी हासिल हो. जैसा साथ में काम करता मैं सब आपके लिए डेफिनेटली काम करने वाला हूँ. अगर असद में कभी बिजी है तो मेरे पास मेरा नंबर भी मैं आपको दे देता हूँ. आप कभी भी फोन करें तो मैं आके जो भी कर सकता हूँ मैं डेफिनेटली आपके लिए करने वाला हूँ. दिल्ली से भी जो भी फंड्स आ रहे हैं आप राजनगर के लिए मैं ले आके डेफिनेटली डेवलप करने के लिए वादा कर रहा हूँ.